त्रिक्षिञ्चक्रविनाकसाभयकरान् बिभ्राणमर्कच्छविं क्षत्रीभूतपनीन्द्रमिन्दुदवडं लक्ष्मीन्द्रसिंहं भजे। देवैः सम्प्रार्थितो विष्णु क्षीराब्दौ स्तुतिपूर्वकं सांबल्याख्ये महाग्रामे नानाजन समाकुले సంబళ అనేటువంటి గ్రామమునందు నానాజన సమాకులే విశేషమైనటువంటి పుణ్యజనుల చేత నిండి ఉన్నటువంటి ఆ గ్రామమునందు నామ్నా విష్ణుయశపుత్రః విష్ణుయశుడనేటువంటి ఆయనకు పుత్రుడిగా కల్కీ రాజా భవిష్యతి ఈ యొక్క కల్కి రాజకుమారుడిగా పుట్టి అశ్వమారుహ్య ఖడ్గేన అశ్వాన్ని అధిరోహించి ఖడ్గము చేత మ్లేచ్ఛానుత్సాదయిష్యతి మ్లేచ్ఛులైనటువంటి వారిని సంహరిస్తారు। ఇక్కడ ఈ పదానికి వ్యాఖ్యానం చెప్పకపోతే అత్యంత పీడాకరంగా ఈ వ్యాఖ్యానమే మారుతుంది గనుక ఇక్కడ మ్లేచ శబ్దానికి అనేక రకములైనటువంటి అర్థాలు చెప్పబడుతున్నా ధర్మహీనులైనటువంటి వారిని మ్లేచ్ఛులను ఆచారవర్జితాః మ్లేచ్ఛాః ధర్మ ఆచారవర్జితాః అని శాస్త్రం మనకు చెప్తున్నటువంటి మాట గనుక ధర్మ ఆచారములను వర్జించినటువంటి వారిని మ్లేచ్ఛ శబ్దము చేత కీర్తింపబడుతున్నది మ్లేచ్ఛ శబ్దము చేత అన్వయింపబడుతున్నారు వాళ్ళు। ఇక్కడ కేవలము అదేదో ఒక జాతి కనుక మమ్మల్ని నిందిస్తున్నారు అనేటువంటి దానికి ఖచ్చితంగా ఆ వ్యాఖ్యానంతో చెప్పలేదు। ఎందుకు అంటే ఇది చెప్పినటి కాలానికి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి జాతి ఉన్నదో లేదో మనకు తెలియదు। కానీ మ్లేచ్ఛ అనేటువంటి శబ్దానికి ఆచారవర్జితః ధర్మ ఆచారవర్జితః పరస్త్రీరతః పరవ్యసన తత్పరాః పరపీడనాసక్తయః ధర్మ ఆచారవర్జితః ఏ సంతి తే మ్లేచ్ఛః పరస్త్రీ వ్యామోహము పరధన వ్యామోహము పర అభిలాష కలిగినటువంటి వారు పరులను పీడించేటువంటి వాడు ఆచార వర్జితులైనటువంటి వారు వీళ్ళనే భగవద్గీతా శాస్త్రంలో కూడా షడైతే ఆతతాయినః ఎదుటివారి భార్యలను అవమానించటం ఎదుటివారి ధనాన్ని అపహరించటం విషాలను పెట్టడం పీడించటం రాజ్యభ్రష్టులను చేయటం దుర్యోధనాదులు వీరిని అందరినీ చేశారు ఇటువంటి పనులన్నీ చేశారు కనుక ధర్మ ఆచార వర్జితులైనటువంటి వారికి మ్లేచ్ఛ శబ్దం అన్వయింపబడటంలో ఎటువంటి సందేహము లేదు కనుక ఇది కేవలం ఒక జాతి పరంగా మనం నిందిస్తున్నటువంటి మాట కాదు పురాణంగా ఉన్నటువంటి మాట కనుక దానికి ఒక సవరణ చెప్తూ ముందుకు వెళ్తున్నాం మనం। అశ్వమారుహ్య ఖడ్గేన ఆనాటికి ఎవరైతే ధర్మాచారాలను వర్జించి స్వేచ్ఛగా ధర్మవిహీనంగా ప్రవర్తిస్తూ ఉంటారో వారిని అందరినీ కూడా ఈయన సంహరిస్తారు। మ్లేచ్ఛాన్ సమస్తాన్ క్షితినాశభూతాన్ హత్వాసకల్కీ పురుషోత్తమాంశ్యః సమస్తాన్ ఆనాటికి పృథివీయందు ధర్మానికి హాని కలిగించేటువంటి ఎవరెవరైతే ఉన్నారో వారిని అందరినీ కూడా క్షితినాశభూతాన్ క్షితిలో ధర్మహాని కలిగించేటువంటి వారిని అందరికీ కూడా నాశభూతాన్ నాశనము చేసేటువంటి అవతారముగా ఈయన అవతారాన్ని సంకల్పం చేస్తారట। కృత్వాచ యాగం బహుకాంచనాఖ్యం బహుకాంచనం అనేటువంటి ఒక యాగాన్ని సంకల్పన చేసి ధన సమీకరణ చేసి సంస్థాప్య ధర్మే దివమారురోహ సంస్థాప్య ధర్మాన్ని భూమి నందు పునః సంస్థాప్య ఆయన స్థాపన చేసి దివమారురోహ ఆయన స్వస్థానమైనటువంటి పరంపదానికి వెళ్ళిపోతారట। దశావతారా కథితాస్తదైవ హరేర్మయ పార్థివ పాపహంతు కనుక ఈ దశావతారముల యొక్క విశేషములను నేను నీకు చెప్పటము చేత కలిగేటువంటి ఫలం ఏమిటయ్యా దీన్ని వెళ్ళటం వల్ల అంటే హరేర్మయ పార్థివ పాపహంతు నా చేత చెప్పబడినటువంటి ఈ హరికీర్తన చేత పార్థివులైనటువంటి జనులకు పాపహంతు పాపాన్ని నశింపజేసేటువంటి కథలటై ఇమం సదాయస్తు నృసింహభక్తః శృణోతి నిత్యం సతుయాతి విష్ణు ఎవరైతే నిరంతరము ఈ యొక్క శ్లోకాదుల్ని వింటూ ఉంటారో శ్లోకాదుల్ని స్మరిస్తూ ఉంటారో అదే పనిగా ప్రవచకులని పెట్టి ఈ యొక్క పురాణాన్ని వింటారో వారికి అందరికీ కూడా పరమస్థానమైనటువంటి ఆ నృసింహస్థానం లభిస్తుందయ్యా అందులో ఎటువంటి సందేహము లేదు అని స్వామివారు చెప్తూ ఇక అనేకములైనటువంటి గృహస్థాశ్రమ ధర్మాలు వానప్రస్థ ధర్మాలు
సన్యాసాశ్రమ ధర్మాలు బ్రహ్మచార్య ధర్మాలు అన్నీ చెప్పుకుంటూ వచ్చారు. కానీ సందేహాత్మకంగా అందరిలో సందేహ నివృత్తి చేయనటువంటి ఆ ధర్మాలను ఏవైతే ఉన్నాయో, కృతయుగ ధర్మాలు కలియుగ ధర్మాలు అన్నిటినీ కూడా మనము ఈ దశావతార వైశిష్ట్యంలో కలిపురాణాంతర్గతంగా కల్కి అవతార సందర్భంగా చెప్పుకున్నటువంటి హరినామ కీర్తన అనేటువంటి ఒక దాంట్లో కలియుగంలో అన్నీ అంతర్భవించిపోతున్నాయి. కనుక ఆ ధర్మాలను హరినామస్మరణతోనే మనం సమన్వయపరుచుకుంటూ ఇప్పుడు ఈ నృసింహ పురాణం చదవటం వలన కలిగేటువంటి ఫలాన్ని మనం పురాణ ఫలితంగా చెప్పుకుంటాం. శ్రుత మహర్షులు వారు చెప్తున్నారట ఏమిటంటే, ఇచ్చేతత్ సర్వమాఖ్యాతం పురాణం నారసింహకం. ఈ విధంగా నారసింహ నామము కలిగినటువంటి ఈ పురాణము ఏదైతే ఉన్నదో, సర్వపాపహరం పుణ్యం సర్వదుఃఖ నివారణం, నిత్యము దీనిలో కనీసం ఒక 20 శ్లోకములు ఆ పైన చెప్పబోతున్నారు. 20 శ్లోకాలైనా చదివినా, 20 శ్లోకాలనైనా విన్నా వారికి సర్వపాపహరం పుణ్యం, ఆ రోజుడికి పాపం హరిస్తుందయ్యా అంటే ఇక్కడ వీరు చెప్పటమేమో వారి పాపాలన్నీ పోతాయి అంటున్నారు. కానీ మనం పాపాలు చదవకంగా పోతాయి, కొత్తవి చేయకుండా ఉండాలిగా. అందుకు మనం పొరపాటున చేసినటువంటి జ్ఞానేన కృతం పాపం అజ్ఞానేన కృతం చెయ్యదు, జ్ఞానముతో కానీ అజ్ఞానముతో కానీ చేసినటువంటి పాపములకు ప్రాయశ్చిత్తంగా కలిలో హరినామ సంకీర్తన చేయవయ్యా, పాపపు ఆలోచన రాదు, చేసిన పాపాలు నశిస్తాయి. కనుక సమస్త పుణ్యఫలదం సర్వయజ్ఞ ఫలప్రదం, చతుర్యుగములనందు ఏదైతే పుణ్యముగా చెప్పబడి ఉన్నదో ఆ పుణ్యములన్నీ పొందాలి అంటే ఈ యొక్క పురాణ శ్రవణము చేస్తే లభిస్తుందట. సర్వయజ్ఞ ఫలప్రదం, ఏవైతే శతక్రతువులుగా వేదము చే చెప్పబడి ఉన్నదో ఆ యొక్క శతక్రతువులు చేస్తే ఏ ఫలితం వస్తుందో ఈ పురాణం చదవటం వల్ల ఆ యజ్ఞ ఫలాలను కూడా పొందుతారట. ఏ పఠంతి అపి శృణవంతి శ్లోకం శ్లోకార్థమేవవా, ఏ పఠంతి ఎవరైతే చదువుతారో, అపి శృణవంతి చదువుతున్నప్పుడు వింటారో ఒక శ్లోకము కానీ శ్లోకార్థమేవవా, శ్లోకములో సగమైనా సరే ఎవరైనా వింటారో. ఇక్కడ శ్లోక అర్థము అంటే శ్లోకము యొక్క విశ్లేషణాత్మకమైనటువంటి అర్థ తాత్పర్యాదులతో. పొరపాట్లు చదివేటప్పుడు సగం శ్లోకాన్ని విని ఎట్లా వెళ్ళాడు అంటే వాడికి కూడా విన్నటువంటి దానికి తగ్గ ఫలితం తప్పకుండా ఉంటుంది. నతేషాం పాపబంధస్తు కదాచిదపి జాయతే, పాపము అనేటువంటి బంధమునందు వీడు ఎప్పుడూ చిక్కుకొనడు. విష్ణర్పితమిదం పుణ్యం పురాణం సర్వకామదం, కనుక శ్రీమన్నారాయణుడికి అర్పించినటువంటి ఈ పురాణం సమస్తము కూడా వాంఛలను తీర్చేటువంటి కామధేను కల్పవృక్ష సమస్త వేదాది ఫలసారమయ్యాయిది. భక్త్యాచ వదతామేత శృణ్వతాంచ ఫలం శృణు. అయ్యా భరద్వాజాది మునుల్లారా, సహస్రనాయక మహారాజా, ఎందుకంటే 2 వర్గాలుగా చెప్తున్నటువంటి సందర్భం కనుక, భక్త్యాచ వదత మేత శృణ్వతాంచ ఫలం శృణు. భక్తి చేత చెప్పుట చేత కానీ, పఠనము చేయుట చేత కానీ, శ్రవణము చేయుట చేత కానీ కలిగేటువంటి ఫలాలను చెప్తున్నా విను. శతజన్మార్జితై పాపై సద్యయేవ విమోచితాః, 100 జన్మలలో నువ్వు చేసినటువంటి పాపములు ఏవైతే ఉన్నాయో అవి తక్షణము పోవాలి అంటే ప్రతినిత్యము కూడా నీ జీవితకాలంలో దీంట్లో కనీసం ఒక శ్లోకము అర్ధ శ్లోకము వీలైతే పురాణాన్ని మొత్తము పారాయణ చేయి, తప్పకుండా శతజన్మార్జితమైనటువంటి పాపముల నుండి విముక్తి పొందుతావు, కొత్త పాప బంధాలు తగులుకో. సహస్రకుల సంయుక్త ప్రయాంతి పరమం పదం, నీ కులంలో మామూలుగా వేదం చదువుకున్నటువంటి వారికి 7 జన్మలు తరిస్తాయి, సన్యాసం తీసుకున్నటువంటి వారి గృహంలో 10 అటు 10 20 20 తరాలు తరిస్తాయి అని అంటున్నారే, మరి ఈ పురాణం చదివిన వారికి ఏమవుతుంది అంటే 1000 పరంపరలుగా అంటే 1000 తరాలు తరిస్తాయట. సహస్రకుల సంయుక్త, మామూలుగా కన్యాదానం చేసేటప్పుడు చెప్తుంటారు 7 తరాలు 7 తరాలు అని. సప్తపూర్వేషాం సప్తపరేషం అంటే ముందు 7 తరాలు తరిస్తాయట, వెనక గడిచిపోయినటువంటి 7 తరాలు కన్యాదానం చేస్తే తరిస్తాయట. వేదం చదువుకున్నటువంటి వారికి 10 తరాలు ముందు 10 తరాలు వెనక తరిస్తాయట. ఆ సన్యాసాశ్రమం తీసుకుంటే 20 తరాలు ముందు 20 తరాలు తరిస్తాయట. అట్లా అనేక ప్రమాణాలు ఉన్నాయి. కానీ నృసింహ పురాణ పారాయణ శ్రవణ పఠనాదుల వల్ల కలిగేటువంటి ఫలం ఏదైతే ఉన్నదో 1000 తరాలు ధరింపజేసేటువంటి ఫలం. వాళ్ళు ధరిస్తే మాకేమొస్తుందండి? మామూలుగా అందరికీ వచ్చేటువంటి ప్రశ్న, మా తండ్రి గారు స్వర్గాలకు అనకపోతే నాకేమొస్తుందండి? మన యొక్క కర్మ యొక్క సత్ఫలం అదృష్టము పాపము అనేది వంటిది ఎక్కడి నుంచి ఏర్పడుతున్నది అంటే దైవ జిజ్ఞాస, దేవతలను తెలుసుకోవాలి, పితృజిజ్ఞాస, పితృకర్మలు చేయాలి అనేటువంటి జిజ్ఞాస అవి తెలుసుకోవాలి, విద్యా జిజ్ఞాస అంటే ఋషి జిజ్ఞాస, ఋషుల యొక్క
పరంపరలను తెలుసుకుంటూ తద్వారా అధ్యయనం చేయటం, గృహస్థాశ్రమ ధర్మాన్ని స్వీకరించటం, ఇలాగనే నీ కొడుకు కూడా నిన్ను అనుకుంటాడు మా తండ్రి స్వర్గానికి పోతే నాకేంటండి, పోకపోతే నాకేంటండి అనుకుంటాడు. మరి సంతానాన్ని కనుక్కుండా నువ్వు సన్యాసం తీసుకుంటావా, నీకు భక్తి లేనటువంటి సన్యాసం ఏంటి? మరి తండ్రికి ముక్తి కలగకుండా నీకు ముక్తి ఎలా కలుగుతుంది? కింద ఒక భవంతి కట్టకుండా రెండో భవంతి కావాలి అంటే కింద ఉన్నటువంటి ఆధారం ప్రధానంగా ఉండవు తీరవలసిందే. అలాగా నీ వలన అనేక తరములు తరింపజేయటం వలన నీ పుణ్యఫలము చేత వారు తరిస్తూ ఉండగా నీ పుణ్యఫలం నిన్ను తరింపజేస్తుంది. నేను పుణ్యం ఏమీ చేయను, వాళ్ళు నరకాలకు పోతే నాకేంటి, నేను మాత్రం తరిస్తాను అంటే అది కేవలం మిథ్యావాదం. దానివల్ల నువ్వు తరించలేవు. ఈ లోకంలో ఏదో తరించినట్టుగా ఒక భ్రమలో బతికేస్తుంటాం. మరి తరించాలంటే ఏం చేయాలి అంటే పితృ సంతుష్టి కార్యాలు చేయాలి, దైవ సంతుష్టి కార్యాలు చేయాలి, ఈ జన్మలో జనులందరూ కూడా మెచ్చేటువంటి ధార్మికమైనటువంటి కార్యాలు చేయాలి. అంత శక్తి నాకు లేదండి. మరి లోకహితార్థంగా పారాయణ చేసి లోకంలో ఉన్న జనులందరూ స్వేచ్ఛగా సంతోషంగా శాంతిభద్రలతో ఆరోగ్యంతో ఉండాలి అని ఒక పారాయణ చేసి మనం ధారాదత్తం చేస్తే అది మన విద్యుక్త ధర్మం. ఎవరైనా చేయొచ్చు ఈ పని, దీనికి కుల జాతి మతాదులతో సంబంధం లేదు. ఒక శ్లోకాన్ని చదివి, నేను చదివినటువంటి ఈ శ్లోకాన్ని పరమాత్మకు అర్పణ చేస్తున్నా, తద్వారా లోకంలో ఉన్నటువంటి ప్రాణికోటి సుఖంగా ఉండాలి, అందులో నేను కూడా ఉన్నా కదా అని మనం నిస్వార్థంగా చేసేటువంటి సంకల్పం, తద్వారా కలిగేటువంటి జ్ఞానం, ఆ బుద్ధి స్థిరమై నీకు స్థిరత్వాన్ని కలగజేస్తూ లోకంలో ఉత్తమమైనటువంటి చరిత్ర కలిగినటువంటి నీ కీర్తి ద్వారా నీలో ఉన్నటువంటి పితృదేవతలందరూ కూడా సంతోషం అనేటువంటి స్వర్గాన్ని పొందుతారయ్యా. నువ్వు మోక్షాన్ని పొందావు అంటే నీలో ఉన్నవాళ్ళు తప్పకుండా ధరిస్తూ వాళ్ళు కూడా మోక్షానికి పొందుతారు. వారి యొక్క నివాసం ఏమిటి అంటే ఈ శరీరమే. నవద్వారే పురేదేహి అని మనకు శాస్త్రం, అష్టాచక్ర నవద్వార దేవానాం దూరయోజ్య. నీలో చేరినటువంటి పాంచభౌతికమైనటువంటి అంశలు, నీలో ఉన్నటువంటి పరమాత్మాంశ, నీలో ఉన్నటువంటి పితృఅంశ. పితృఅంశ లేకపోతే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఆత్మవై పుత్రనామాసి సాజీవ శరదశ్చితం అంగారంగాత్ సంభవ శిహృదయాదధి జాయసే. ప్రతి అంగంలో నుంచి పుట్టావు నువ్వు, హృదయంలో నుంచి పుట్టావు, అవన్నీ కలిసి నీకు ఈ రూపాన్ని ఇచ్చాయి. మరి నీకు ఆయనకు నువ్వు చేసేటువంటి కర్మల యొక్క ఫలితాన్ని వారు అక్కడ, వారు మనక్షోభను నువ్వు ఇక్కడ తప్పకుండా పొందుతూ ఉంటావు. కనుక వారు బాగుండాలి అని చేసేటువంటి కర్మ ఆ క్షోభ నుంచి వారిని తప్పిస్తుంది, వారి ఆనందం నీకు అదృష్టంగా ఈ లోకంలో నీ వెంటబడి నీకు అదృష్టాన్ని ఇస్తుంది, సత్కీర్తినిస్తుంది. రామాయణాది పురాణాలు మనం చదివితే ఇవే మనకు తెలుస్తూ ఉంటాయి. పాండు మహారాజు ఇంద్రస్థానంలో ఎక్కడో ఒక మూల నిలబడి ఉన్నాడని చెప్పి నారదుల వారు ఈ యొక్క ధర్మరాజుకు చెప్పగానే, అయ్యో మా తండ్రి అయినటువంటి పాండు మహారాజు ఇంద్రస్థానంలో ముఖ్యమైనటువంటి స్థానంలో లేరా, మిగిలిన వారందరూ కూడా సంతనాది మహారాజులు, అంతకుముందు ఉన్నటువంటి సత్యహరిశ్చంద్రుడు, అయితే దశరథాదులు అందరూ కూడా ఉన్నత స్థానాల్లో స్వర్గంలో కూర్చోనంటే పాండు మహారాజు మాత్రం ముఖ్య స్థానంలో లేరట. అందుకు మా తండ్రి గారికి కూడా ఉత్తమ స్థానం రావటానికి రాజసూయ యాగాన్ని సంకల్పం చేస్తారు ధర్మరాజు, ఈ ఫలితాన్ని ఆయనకి దారపోస్తారని. చూడండి ఎటువంటి ధర్మంతో కూడుకున్నటువంటి సంప్రదాయం మనది. కనుక దీని వలన పితృదేవతల్లో 1000 తరాలు, వారి పేర్లు కూడా మనకి తెలియవు, 2 తరాల కంటే ఎక్కువ పేర్లు తెలియని పరిస్థితి మనది. ముందు కాలంలో కనీసం ఒక 7 తరాలైనా గుర్తుపెట్టుకునేటువంటి వారం. కనీసం ఇప్పుడు శ్రాద్ధ పరంపరలో చెప్పేటువంటి పితృపితామ ప్రపితామహ పరంపరలో కూడా తాతగారి పేరండి ఏమో గుర్తులేదండి, మా నాన్నగారు నాకు చెప్పలేదండి అని వస్తుంటాం. మరి దానికి కూడా పాపం సులువు అయినటువంటి ఉపాయం మనకు వేదంలో, ఎవరు గోత్రం తెలియనప్పుడు కశ్యప గోత్రమని, పేరు తెలియనప్పుడు యజ్ఞేశర్మాణ అని, ఇలాంటివి ఉపాయాలు వేదములో చెప్పబడి ఉన్నది. కనుక ఆ ఉపాయాలను అనుసరించి చేయవలసినటువంటి విధుల్ని తప్పకూడదు అని ఇన్ని ఉపాయాలు మనకు చెప్పారు. అందులో మహోత్కృష్టమైనటువంటి శ్రేష్ఠోపాయం పురాణ పఠనం. కిం తీర్థై గోప్రధానైర్వా తపోభిర్వా కిమధ్వరై, అయ్యా నువ్వు ఎన్ని తీర్థములు తిరిగితే ఇంత ఫలం వస్తుంది, ఎన్ని గోదానాలు చేస్తే ఇంత ఫలం వస్తుంది, ఇంత తపస్సు చేస్తే నీకు ఇంత ఫలం వస్తుంది, ఎన్ని యజ్ఞయాగాలు చేస్తే ఇంత ఫలం వస్తుంది, అయ్యా 1000 తరాలు ధరించేటువంటి ఫలం నీకు రావాలి అంటే నువ్వు కాదు కదా, 10 తరాలు చేసినంత ఫలం రాదు. కేవలం ఒక్కసారి నృసింహ పురాణ పారాయణ, ఏ పురాణ పారాయణమైనా సరే విష్ణు సంబంధమైనటువంటి నామస్మరణతో సదాచారముతో పఠనం చేసినట్టయితే 1000 తరాలు ధరించటంలో ఇది ఋషి వాక్యము, నృసింహస్వామి వారి వాక్యం. అహన్యహని గోవింద తత్పరత్వేన శృణ్వతాం. ఈ పారాయణం చేసేటప్పుడు అహన్యహని గోవిందం, ప్రతిరోజు కూడా గోవిందుని యొక్క తత్పరత్వేన శృణ్వతాం, గోవిందుడు తత్పరుడై గోవింద తత్పరత్వము చేత ఆయన వేరు అనేటువంటి భావన కాకుండా నేను ఆయన ఒకటే అని ఆయన యందు తత్పరుడవై, అంటే నీటిలో నీ మునిగిపోయినట్టుగా గోవిందనామంలో నువ్వు మునిగిపోయి
ఈ బావి నీరు నేను వేరు కాదు, ఇదంతా కూడా హరియే అనేటువంటి భావనతో శృణవతాం. ఎవరైతే దీన్ని వింటారో, యః పఠేత్ ప్రాతరుత్థాయ యదస్య శ్లోక వింశతిం, పోని ఇంత పురాణం చదవకపోయినా పర్వాలేదయ్యా, యః పఠేత్ ప్రాతరుత్థాయ ప్రాతకాలమునందు లేచి ఎవరైతే 20 శ్లోకములను పఠనం చేస్తారో, జ్యోతిష్ఠోమ ఫలం ప్రాప్య విష్ణులోకే మహీయతే, వారికి జ్యోతిష్ఠోమం అనేటువంటి క్రతువు చేత పొందబడేటువంటి ఏ ఫలములైతే ఉన్నాయో ఆ ఫలముల చేత ఆ యజ్ఞఫలాన్ని పొంది ఆ యజ్ఞఫలాన్ని కూడా పరిత్యజించటం చేత కలిగేటువంటి జ్ఞానము చేత విష్ణులోకాన్ని నువ్వు పొందుతావు. ఎందుకంటే యజ్ఞాది ఫలముల వలన విష్ణులోకాలు చేరరు. యజ్ఞాది ఫలముల చేత ఏ స్వర్గలోకాలు వస్తాయి? స్వర్గకామో యజేత అని మీమాంస శాస్త్రం ఉన్నది. మరి జ్యోతిష్ఠోమాది ఫలముల చేత విష్ణులోకాన్ని పొందటం అంటే జ్యోతిష్ఠోమాది ఫలములు నీకు తెలియకుండా వస్తాయి, నీకు తెలియదు కాబట్టి ఆ ఫలము లోకహితమై ఉంటుంది. కనుక వేదాంత శాస్త్రంలో చెప్పబడినట్టుగా ఫలత్యాగము చేసినటువంటి వాడికి మోక్షమే పరమార్థ ఫలంగా చెప్పబడుతున్నది. ఏతత్ పవిత్రం పూజ్యంచ నవాచ్యమకృతాత్మనాం, ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్తున్నారు. అకృతాత్మనాం, ఎవరికైతే ఇష్టత ఉండదో, ఎవరికైతే హరిభక్తి ఉండదో, ఎవరైతే పాషండ్రుడై అధర్మాచరణ చేస్తూ ఉంటాడో, ప్రాయశ్చిత్త బుద్ధి కలగనటువంటి వాడే ఎవడైతే ఉన్నాడో, శ్రద్ధ లేని వాడికి పొరపాటును కూడా దీన్ని వినిపించకయ్యా. అటువంటి వాడు నిర్లక్ష్య ధోరణి వల్ల వినిపించినటువంటి వాడికి వాడి పాపాలన్నీ విడికొస్తాయి. అంతే కదండి, శుభ్రత చేయాలి అని చెప్పి ఒక మురికి కుండలో మనం దిగామనుకోండి, దాని శుభ్రత పక్కన పెట్టండి, ముందు ఆ మురికి మనకంటుకుంటుంది. అందుకనే నృసింహపురాణ శ్రవణ ఫలములు ఏవైతే ఉన్నాయో అవి భక్తి లేనటువంటి వారికి, శ్రద్ధ లేనటువంటి వారికి, ఆచారహీనుడైనటువంటి వారికి, మ్లేచ్ఛ గుణ సంపన్నుడైనటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడికి చెప్పబాకండి అని చెప్పారు. ద్విజానాం విష్ణుభక్తానాం శ్రావ్యమేదన్న సంశయ, బ్రాహ్మణులైనటువంటి వారికి, విష్ణుభక్తి కలిగినటువంటి వారికి, విష్ణుభక్తి అంటే అన్ని దేవతలను ఆరాధిస్తూ కూడా పరమాత్మస్థానంగా విష్ణుస్థానాన్ని దర్శించేటువంటి ఏ హృదయమైతే ఉన్నదో అటువంటి వారికి, శ్రద్ధ కలిగినటువంటి వారికి, శిష్యులకు దయాగుణము కలిగినటువంటి వారికి, ప్రాయశ్చిత్త భావన కలిగినటువంటి వారికి, శాంతగుణం కలిగినటువంటి వారికి తప్పకుండా ఈ యొక్క పురాణ శ్రవణము చేయించవచ్చును. ఏతత్ పురాణ శ్రవణం ఇహామూత్ర సుఖప్రదం. ఓ భరద్వాజాది మునిశ్రేష్ఠులారా, ఈ పురాణము యొక్క శ్రవణ ఫలితముందే ఇహ అముత్ర. ఇహ అంటే ఈ జన్మలో మనం ఉన్నటువంటి ఏ లోకమైతే ఉందో దాన్ని ఇహలోకం అని పిలుస్తాం. అముత్ర అంటే పరలోకం, మరణించిన తర్వాత కూడా సుఖప్రదమయ్యా, అంటే నీకు ఎటువంటి కష్టాన్ని కలగజేయదు. కనుక ఏది కష్టము కాదో మనకు ఇతరులకు కూడాను దాన్ని మనం చెయ్యాలి. వదతాం శృణ్వతాం సత్య సర్వపాప ప్రణాశనం, రెండవసారి ఈ యొక్క వాక్యాన్ని పెడుతున్నారు. ఎందుకంటే మనం ఏదైనా ధృవీకరణార్థంలో పునరుక్తి అని ఏదైనా చెప్పేటప్పుడు చేయండి అవుతుంది అంటాం. అయినది ఒకసారితో ఈయనేంటో ఒకసారి చేయండి అయిపోతుంది అన్నాడు, ఎలా చేయాలి ఏం చేయాలి మనకు తెలియదు, నిజంగా అవుతుందా అని సంశయాలు ఉంటాయండి. కానీ అయ్యా తప్పకుండా మా మీద భరోసా వేసి మీరు చేయండి, తప్పకుండా మీకు అవుతుంది అని ధృవీకరించేటువంటి మాట మీరు చెయ్యండి, తప్పకుండా మీరు చేసే తీరాలి, ఇది వారిలో స్థైర్యాన్ని పెంచుతూ పోతుందన్నమాట. ఇక్కడ కూడా ఫలశ్రుతిలో ఒక వాక్యాన్ని 3-4 సార్లు చెప్పడం చేత ఏమవుతుంది అంటే స్థిరత్వం, ఫలము యందు ఇది నిశ్చయమైనటువంటి ఫలం, ఇదం సత్యమనేటువంటి వాక్యాన్ని చెప్తూ ఉన్నారు. వదతాం శృణ్వతాం సద్య సర్వపాప ప్రణాశనం బహునాత్ర కిముక్తేనా భూయో భూయో మునీశ్వరా. ఓ మునీశ్వరులారా, పదే పదే బహునా కిముక్తేనా, బహునాత్ర కిముక్తేనా, ఇప్పుడు ఇక్కడ నేను ఇంతగా చెప్పవలసినటువంటి పని ఏముందయ్యా, ఇక భూయో భూయో నసంశయ, మరల మరల కూడా చెప్పేటువంటి మాట ఏమిటి అంటే ఇప్పటి వరకు చెప్పినటువంటి ఫలాల ఎందు ఎటువంటి సందేహము లేదు. ఎందుకంటే ఫలం చెప్తేనే కర్మ సాగుతుంది. కనుక శ్రద్ధయా అశ్రద్ధయా వాపి శ్రోతవ్యమిదముత్తమం, శ్రద్ధ కలిగినటువంటి వాడికి కానీ, శ్రద్ధ చేత కానీ అశ్రద్ధ చేత కానీ, శ్రద్ధ కూడినటువంటి వాడికి కానీ, ఊరికే లీలగా వింటున్నటువంటి వాడికైనా పాషండుడికి మాత్రం చెప్పొద్దన్నాడు. వాడు వినడు కూడా అని చెప్తే వాడిని బలవంతంగా నేను విన్నయ్యా నాకు వద్దే వద్దు అంటే బలవంతంగా కాళ్ళు చేతులు కట్టేసి వచ్చి కూర్చొని వాడి నోట్లో మనం అమృతం పోసినా వాడు దుపకమని ఉంచేస్తాడు పక్కకి. పిల్లవాడి నోట్లో మనం ఔషధ పోసినట్టు ఉంటుంది పరిస్థితి. కనుక శ్రద్ధయా అశ్రద్ధయా వాపి శ్రోతవ్యం ఇదముత్తమం, వాడికి శ్రద్ధ కలిగి ఒకసారి విన్నాడా, భరద్వాజ ముఖాసర్వే కృతగత్యా ద్విజోత్తమాహ, శ్రద్ధగా ఇప్పుడు మనం పారాయణ చేస్తూ ఉంటాం. ఉన్నటువంటి భక్తులలో కొంతమంది శ్రద్ధగా ప్రారంభంలో ఉంటారు, మధ్యలో నిద్రపోతూ ఉంటారు, మధ్యలో మరల గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. కొంతమందికి శ్రద్ధ ఉండదు, ఏదో అమ్మ నాన్న ఉన్నారు కదా అని మనం కూర్చోవలసి వస్తుంది. కొంతమందికి ఏదో కార్యభారము చేత వదల్లేరు పోలేరు, ఇటువంటి వాళ్ళకన్నీ కూడా అశ్రద్ధ లక్షణముల చేత చెప్పబడుతుంటారు. కానీ వీళ్ళు పాషండులైతే కాదు,
అధర్మ నిష్ఠాతత్పరులైతే కాదు, భగవద్వేషులు కాదు, ధర్మరహితులు కాదు. అటువంటి వారు అడపాదడపా విన్నా కూడా ఉత్తమమైనటువంటి ఫలితాన్ని వాళ్ళు పొందుతారు. కనుక భారద్వాజ ముఖాస్తర్వే కృతకృత్యా ద్విజోత్తమాః, భారద్వాజుడితో సహా బ్రాహ్మణోత్తములైనటువంటి వారు అందరూ కూడా భారద్వాజాదులతో సహా కృతకృత్యులయ్యారట. సూతం హృష్టౌ ప్రభూజ్యాధ సర్వే స్వశ్రాశ్రమం యుయుః, ఆ యొక్క పురాణం చెప్పినటువంటి సూత మహర్షిని అందరూ కూడా పూజించారట, ప్రశంసించారట, వారి వారి భక్తిని ప్రకటించారట. ఈ పురాణం ఎంత అయిన తర్వాత ఈ స్మరణలో ఎవరెవరి వారి వారి స్థానాలకు వెళ్ళిపోయారట. ఇది శ్రీ నృసింహ పురాణే సూత భరద్వాజ సంవాదే సర్వదుఃఖోపహరం శ్రీ నృసింహ పురాణస్య మహాత్మ్యం సమాప్తం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.